ఫ్రెండ్స్, మన జీవితంలో ఒత్తిళ్ళకి చెక్ పెట్టడం ఎట్లా? సో మన జీవితంలో ఎన్నో రకాల ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ కాలం స్టూడెంట్స్కి అయితే చదవలేదనేటటువంటి ఒత్తిడి, జాబ్ రాలేదనేటటువంటి ఒత్తిడి, పెళ్లి చేసుకోలేదనేటటువంటి ఒత్తిడి, రకరకాల ఒత్తిళ్ళు అనేవి మనకు సమాజం నుండి వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఈ ఒత్తిళ్ళు అనేటివి కొంతమేరకు మంచియే ఫ్రెండ్స్, కానీ ఒత్తిళ్ళు ఎక్కువ ఎత్తు అవుతున్న కొద్ది ఏమవుతుందంటే మన లోపల స్ట్రెస్ పెరిగిపోయి మనం ఆరోగ్యం కూడా క్షీణించడమే జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒక రకమైనటువంటి చికాకు ఏర్పడుతుంది. సో దేని మీద మనం ధ్యాస పెట్టాం. సో ఈ విధంగా మన జీవితం అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరితోటి సరిగ్గా ఉండక చుట్టుపక్కల ఉండేటటువంటి విద్యార్థులతోటి కానీ, ఫ్రెండ్స్ తోటి కానీ, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ చిన్న చిన్న విషయాలకి గొడవలు అయితే అవ్వడమే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకని వీటన్నిటిని ఎట్లా జయించాలి? సో ఒత్తిళ్ళను మనం జయించాలంటే ఫ్రెండ్స్, మనం ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా ఏం చేస్తే బాగుంటుందో, మన జీవితం అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఒకసారి చూసుకోవాలి. సో మన జీవితంలో అనవసరమైనటువంటి పనులు చేయకుండా ఏదైతే ఇంపార్టెంటో అవే పనులు చేయాలి ఫ్రెండ్స్. సో ఒకే అంశం గురించి కూర్చొని పదే పదే ఆలోచించే బదులు వాకింగ్ చేస్తూ ఆలోచించడం, లేకుంటే ప్రకృతిలో చల్లని గాలికి తిరుగుతూ ఆలోచించడం, లేకుంటే ఉన్నటువంటి మిత్రులతో షేర్ చేసుకోవడం, లేకుంటే ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవడం, ఇట్లాంటి వల్ల ఏంటంటే మీ యొక్క ఒత్తిడి అనేది తగ్గేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అయితే మనం ప్రతి జీవితంలో ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేనటువంటి సమస్య అనేది జీవితంలో ఉండదు. సో అందుకనే మనం దేనికి మనం భయపడొద్దు అనమాట. సో ఏదైనా ఒక టాస్క్ మనం చేస్తున్నప్పుడు ప్లాన్ ఏ కనుక ఫెయిల్ అయితే ప్లాన్ బి అనేది ఏ విధంగా ఉంటుందో మనం పక్కాగా ముందుగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే సో ఇంకోటి ఏంటంటే మన జీవితంలో సమయాన్ని మనం ఎట్టి పరిస్థితులలో వృధా చేయదు. సమయాన్ని వృధా చేస్తే మన మీద ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఏవైతే పనులు మనం నిర్వహించాలనో ఆ పనులు మనం సక్రమంగా నిర్వర్తిస్తూ, సో మన సమయాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకుంటూ, సో జీవితంలో ఏవైతే ఇంపార్టెంట్ పనులు ఉంటాయో వాటన్నిటిని చేస్తూ ముందుకెళ్ళినట్టయితే మన జీవితం మీద ఒత్తిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఒత్తిడిని తట్టుకోవాలంటే వాకింగ్ లాంటివి చేయొచ్చు, అదేవిధంగా మెడిటేషన్ చేయొచ్చు, అదేవిధంగా మనము ఇంకా మనకు అలవాటు ఉన్నటువంటి ఏదైనా ఒక అలవాటుని, అంటే కొంతమందికి సింగింగ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి రైటింగ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి మ్యూజిక్ అలవాటు ఉంటుంది. సో అట్లాంటి వాటిల్లో ఉండి కూడా సో మన యొక్క ఒత్తిడిని కొద్ది మేరనైతే మనం తగ్గించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవి నేను మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి చేసేటటువంటి సలహాలు, ఇచ్చేటటువంటి సలహాలు. సో ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.